తెలుగు తోటలోని ఆరవ యూనిట్ లోని ఈ మాసపు కథ మేకపోతు గాంభీర్యం. ఇది కేవలం చదవడం కోసం రూపొందించినటువంటి వీడియో. ఒకరోజు ఒక మేక మంద నుండి తప్పిపోయింది. ఇంటి దారి కోసం వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. చీకటి పడింది, కానీ ఇంటికి వెళ్ళే మార్గం కనిపించలేదు. ఏం చేయాలో పాలుపోక అటు ఇటు తిరుగుతున్న దానికి ఒక రాతి గుహ కనిపించింది. ఆ గుహ లోపలికి వెళ్ళి పడుకుంది. కొంత సమయం గడిచాక సింహం అక్కడికి వచ్చింది. ఆ గుహ సింహానిదే. లోపలికి వెళ్ళబోయిన సింహానికి ఆ చీకట్లో మెలమెలా మెరుస్తున్న మేక కళ్ళు కనిపించాయి. దాంతో భయపడింది సింహం. లోపలికి వెళ్ళకుండా ఆ రాత్రంతా బయటే కూర్చుంది. సింహం జాడ పసికట్టిన మేకపోతు కూడా భయంతో గడగడా వణికిపోయింది. అమ్మో, ఇది సింహం గుహ, తెలియక వచ్చి చిక్కుకుపోయాను. దాని కంట్లో పడితే ఇంకేమైనా ఉందా? గుటుక్కున మింగేయదు, ఎలా ఆపద నుండి గట్టెక్కేది అనుకుని ఉన్న చోటనే కోలబడిపోయింది మేకపోతు. తెల్లవారింది. మేకపోతు దడదడలాడే గుండెను చిక్కబట్టుకుంది. పైకి మాత్రం ధైర్యం ప్రదర్శిస్తూ గుహ బయటకి వచ్చింది. ఏ, ఎవరు నువ్వు? సింహాన్ని గద్దించి అడిగింది. ఆ గద్దింపు వినగానే సింహం భయంగా, అయ్యా, నేను ఈ అడవికి రాజుని, తమరెవరు అంది. నా గురించి నీవు వినలేదా? ఇప్పటి వరకు నేను 99 సింహాలను చంపి తిన్నాను. 100 సింహాలను చంపితే కాని నా గెడ్డం తీయనని వ్రతం పట్టాను. నీ కోసమే ఎదురు చూస్తూ నీ గుహలోనే మాటు వేశాను. నిన్ను చంపితే నా వ్రతం పూర్తవుతుంది అని మేకపోతు గంభీరంగా అంది. అంతేకాదు, 2 కాళ్ళు పైకెత్తి సింహం మీదకు దూకడానికి సిద్ధం అయ్యింది.
మేకపోతు మాటను నమ్మిన సింహం భయపడి అక్కడి నుండి పారిపోయింది. ఈ విధంగా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది మేకపోతు.